మేము తెల్లారి మీరు ఇప్పుడు 3:30 నుంచి మేము ఎక్కడ గురికెట్టున్నాం కాదు, 6 గంటలకు రెండే అడుగుతున్నాం. కానీ వినకుండా అందులో చాలా మంది దాదాపు 100 మంది దాకున్నారు. మేము 6 గంటలకు వస్తాము, మీరు ఆగండి అని చెప్తే డోర్స్ కొడుతాం. బాత్రూమ్లోకి రూమ్లోకి వెళ్దాం సార్, రూమ్లోకి మీరు మాట్లాడితే అప్పీల్ చేయండి సార్. దయచేసి ఫోన్ ఇవ్వండి. మీరు అప్పీల్ చేయండి సార్ దయచేసి. సార్ ఇప్పుడు ఇట్లా బలవంతంగా లోపలి రావడానికి ట్రై చేస్తున్నారు మీరు తెలంగాణ సమాజానికి. అదే మొత్తము అంటే మేము 6 గంటలకు వస్తామని చెప్పినప్పటికీ కూడా వెళ్ళి వాళ్ళ వెంటబడి ఈ 3:30 అప్పుడు వచ్చి తలుపులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. నిలబడండి, మేము ఎక్కడికి పోం కదా. రవీందర్ రవీందర్ గారు ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మేము మేము ఈ సమయంలో ఇంటి మీదకి రావటం మీరు కరెక్ట్ కాదు. మీరు తెల్లారి 6 గంటలకు రండి. ప్రివెంటివ్ అరెస్ట్ కి ఏ టైం అనేది ఉండదు, దానికి అరెస్ట్ కి ఒక టైం ఉండదు. మేము మీరు ప్రెస్ లో ఇచ్చారు కాబట్టి మళ్ళీ కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. రవీందర్ గారు రవీందర్ గారు మీరు రండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మీరు రండి, సమయం కాదు. 6 గంటలకు మేము తప్పకుండా వస్తాం, 6 గంటలకు అరెస్ట్ చేయండి. లేదు మీరు తలుపులు పగల కొడతామంటే ఇక పగల కొట్టండి. మేము చేసేది పగలు పడతారా? డీసీపీ గారు తలుపులు పగలు పడతారా? ప్లీజ్ కోఆపరేట్ చేయమని మేము కోఆపరేట్ ఓపెన్ చేసేసి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాం. మీరు ఎన్నడూ నన్ను ఇక్కడ ఈ ఇంట్లో ఎన్నడూ వచ్చి మీరు డీసీపీ గారు ఎన్నడూ కూడా ఇంటి మీదకి వచ్చి రాత్రి తలుపులు కొట్టి అరెస్ట్ చేసింది. మొత్తం 5 ఏళ్ల తెలంగాణ ఎన్నడూ జరగలేదు. డీసీపీ మీతో రిక్వెస్ట్ చేస్తున్నా. 6 గంటల ఈ సమయం మీరు ఎన్నడూ లేని రాత్రి వస్తున్నారంటే 6 గంటలకు రండి, 6 గంటలకు తప్పకుండా మీకు ఈ లోపల మాత్రం రావండి. ఈ సమయంలో ఈ సమయంలో మేము ఆరు గంటలంక మీరు వెయిట్ చేస్తే ఏమైంది సార్? మమ్మల్ని రమ్మంటారు కరెక్టే. రవీందర్ గారు నేను వస్తా 6 గంటలకు. నేను ఈ టైంకి నేను రాను. మీరు 6 గంటలకు రండి, మేము ఎక్కడికి పారిపెట్టడం కాదు. 6 గంటలకు రండి. ఏం పద్ధతి అండి? ఎన్నడన్నా మీరు తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు ఇంటి మీదకి వచ్చిన
నన్ను ఎప్పుడన్నా అరెస్ట్ చేసిండ్ర, ఏ అశోక్ రెడ్డి గారు ఎప్పుడన్నా అరెస్ట్ చేసిండ్రా ఇంటి మీదకి వచ్చి ఇంట్లోకి ఎప్పుడన్నా వచ్చిండ్రా, ఈ పద్ధతిలో రాత్రికి వచ్చి తలుపులు కొట్టిండ్రా ఎప్పుడన్నా? రెండు వేల మేము మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు కార్యక్రమాలు చేసినా గానీ ఈ రాత్రి మా ఇంటికి ఎన్నడు పోలీసులు రాలి. మీరు ఉండండి సార్, అక్కడ లైవ్ వెళ్తారు, మీరు కూడా ఉంటారు ప్రివెంటివ్ అరెస్ట్ మధ్యలో మాట్లాడుతున్నాను గట్టి గంట ఎక్కడానండి? మూడు గంటలు తేడా, మూడు గంటలు. తలుపులు వాగోడు తీసుకుపోతాంటే మన దగ్గర అన్యాయం చెప్తే గురం ఉన్నారండి. అంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంటే తలుపులు పలగొట్టచ్చా? నాకు తెలియదు, అడుగుతున్నా సార్. పలగొట్టచ్చా అట్లా? ఎక్కడ సార్ ఏ పోలీస్ స్టేషన్? అనేక మంది యువకులు, అనేక మంది యువకులు ఇవాళ యువ కళాకారులుగా కవులుగా ముందుకొచ్చి వారు అనేక చోట్ల పాల్గొనడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఏ పుస్తకం తిరిగేసినా, స్కూల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలని చూసినా, ఆనాడు మనం లేవనెత్తిన ప్రతి ఒక్క అంశం ఇవాళ్ళలో పాఠ్యాంశంగా చేరి మన ఫ్యూచర్ జనరేషన్ తెలంగాణ బిడ్డల కోసం ఒక మంచి మార్గాన్ని వేయడం మనం చూస్తా ఉన్నాం.